వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. అలానే ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క బాధలు ఇబ్బందులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వంతో చర్చించిన ప్రతిసారి కూడా మళ్ళీ పెండింగ్ అవుతూనే వస్తున్నాయి. మరి ఈ విషయంపై అయితే సిఎస్ ఒక కీలక ప్రకటన అయితే చేశారు గతంలో. మరి అదేవిధంగా పిఆర్సీ మరియు డిఏ బకాయిల విషయం అయితే కొనసాగుతున్న విషయం తెలుసు. కానీ ఈ విషయం కోసం మళ్ళీ కూడా భేటీ నిర్వహించనున్నారు ప్రభుత్వం. ఎందుకంటే గతంలో పెట్టిన భేటీలోనే వాళ్ళు అయితే చెప్పడం జరిగిందన్నమాట. మళ్ళీ త్వరలో మనకి ఈ విషయంపై భేటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా బాధపడకుండా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చి పెడతామని అయితే ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నమాట. మరి దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే వస్తూనే ఉంటున్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక వచ్చిన వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిఎస్ పదవీ కాలం పొడిగించే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. సిఎస్తో పాటు ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి కూడా పదవి విరమణ చేయనున్నారు. కాగా 1985 బ్యాచ్కు చెందిన సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల నుంచి ఈ ఏడాది జూలైలో డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చారు. స్మార్ట్ సిటీస్ హౌసింగ్ అర్బన్ అఫేర్స్లో అపారమైన అనుభవం అయితే ఉంది. ఇందులో భాగంగానే ఆయన నేషనల్ అర్బన్ పాలసీ రూపకల్పన చేశారు. పట్టణాలు నగరాభివృద్ధి ప్రణాళికకు సంబంధించి నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఆయన ఏపీ సిఎస్గా బాధ్యతలు అయితే చేపట్టారన్నమాట. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అనుభవం ఉన్న సిఎస్ సమీర్ శర్మను కొనసాగించడం ద్వారా పాలన వ్యవహారాలను చక్కబెట్టాలనే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలిసింది. చూశారు కదా పిఆర్సీ డిఏ బకాయిలు ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా సిఎస్ సమీర్ శర్మ ద్వారానే కొనసాగించాలని అయితే ప్రభుత్వం తలస్తున్నాయి. సరే ఏదేమైనా సరే మొత్తానికి పిఆర్సీ డిఏ బకాయిలపై ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చి పెట్టాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈయన ద్వారానే చక్కబెట్టాలనే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లు మనకి తెలుస్తుంది అన్నమాట. 1986 బ్యాచ్కు చెందిన ఆయన కేంద్ర సర్వీసుల నుంచి 2014 రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఇక ఏపీ క్యాడర్కు చెందిన ఉషారాణి 1995 బ్యాచ్లో ఎంపీకై వివిధ హోదాల్లో పనిచేశారన్నమాట. అయితే సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడిగించిన వచ్చే నెలలో రాష్ట్రానికి 2 కొత్త ఐఏఎస్ అధికారులు వస్తారా లేక ఉన్నవారిలో అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా సర్దుబాటు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలన జరుపుతుంది. పిఎస్సీ డిఏ బకాయిల విషయంలో కూడా ఈయన ఉండడం మంచిదనుకుని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చి పెట్టాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. సిఎస్ పదవి కాలం అయితే పొడిగించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.